టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగడ పాదయాత్ర 200 రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట పట్టణం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయ లక్ష్మణరాజప్ప తనయుడు రాఘనాథ్ అధ్యక్షతన సంఘీభావ పాదయాత్రను విజయోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామర్లకోటలో గల గాంధీ బొమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువగడం 200 రోజు పాదయాత్ర విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబు రాజు, సామర్లకోట పట్టణ అధ్యక్షుడు అడవల కుమారస్వామి, కాకినాడ రామారావు, కంటే జగదీష్, పట్టణ యూత్ ప్రెసిడెంట్ వల్లూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ యొక్క సైకో పాలనని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలు కోరడం జరుగుతుంది. మన రాజప్ప గారి నాయకత్వంలో మరి ఈ యొక్క నియోజకవర్గం నుండి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘీభావ యాత్ర రాజప్ప గారి నాయకత్వం, రాజప్ప గారి నాయకత్వం, రాజప్ప చేసి ఈ యొక్క మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. ఇలా మరి నారా లోకేష్ గారి ఎముకల పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను కష్టాలను తెలుసుకుని దానిపై రాజప్ప గారి నాయకత్వం, రాజప్ప గారి నాయకత్వం, రాజప్ప గారి నాయకత్వం. మరి యోగాలం పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు చేపట్టి 2710 కిలోమీటర్లు 200 రోజుల్లో పూర్తి చేసిన సందర్భంలో మన పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో మరి యోగాలం పాదయాత్రకి సంఘీభావ యాత్ర మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పాదయాత్రని మరి లోకేష్ బాబు గారు చేపట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ప్రజలందరూ కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు, అవన్నీ కూడా రాష్ట్రం అంతా పర్యటించి తెలుసుకుని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ పేద ప్రజల సంక్షేమాన్ని కూడా ఒక ప్రక్క మరి కొనసాగిస్తూ మరి పూర్తి స్థాయిలో మన రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. పాదయాత్ర చేపట్టిన దగ్గర నుంచి ఎన్ని అడ్డంకులు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఓ పక్క పోలీసు వారిని ఓ పక్క అధికారులను కూడా అడ్డం పెట్టుకుని అడ్డంకులు కలగజేసినా కూడా ఆ అడ్డంకులు నీటిని కూడా లెక్క చేయకుండా మరి మరి పట్టుదలతోటి నారా లోకేష్ బాబు గారు ఈ 200 రోజులు 2710 కిలోమీటర్లు 200 రోజుల్లో పూర్తి చేసుకున్నారు. ఆయనకి ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా మన నియోజకవర్గంలో నిమ్మకాయల చంద్రరాజప్ప గారు 3వ సారి గెలిచి మన తెలుగుదేశం పార్టీకి పెద్దాపురం నియోజకవర్గాన్ని హ్యాట్రిక్ విజయంగా సాధిస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మనందరం కూడా రాజప్ప గారిని మళ్ళీ 3వ సారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో మరి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రం కానీ మన నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మరి సంఘీభావంగా ఈ పాదయాత్రకి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాదయాత్ర చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.